కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండల పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా కర్ణాటక నుండి తరలిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. కోసిగి ఎస్ఐ ధనుంజయ తన సిబ్బందితో తుమ్మిగనూరు గ్రామ టర్నింగ్ వద్ద కర్ణాటక నుండి అనుమానాస్పదంగా వస్తున్న ట్రాక్టర్ను ఆపి తనిఖీ చేయగా 30 బాక్సుల మద్యంను తరలిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకోవడం జరిగిందన్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తి పేరు దుల్లయ్య అని కర్ణాటక రాయచూరు జిల్లా మాన్వి తాలూకా రాజోలి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దుల్లయ్యతో పాటు రాజోలి గ్రామానికి చెందిన మరో ముగ్గురు వ్యక్తులు బోయ గోవిందు, వీరన్న, బోయ అనుమేష్లు ట్రాక్టర్ల నుండి దూకి పారిపోయారు. ఈ కేసులో దుల్లయ్యను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 30 బాక్సులను కర్ణాటక మద్యం మరియు మద్యం తరలిస్తున్న ట్రాక్టర్ను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తప్పించుకున్న వ్యక్తులను తొందరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. కర్ణాటక నుండి అక్రమ మద్యాన్ని ఎవరైనా తెచ్చి అమ్మినట్లు తెలిస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐ ధనుంజయ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. దాంట్లో దాదాపుగా 2860 ఏవాట్స్ చీస్కి రాజోలి గ్రామము, మాన్వి గ్రామ, మాన్వి తాలూకా రాయచూర్ జిల్లాకు సంబంధించినట్టుగా అతని అడ్రస్ అంతా తెలిసింది. అతన్ని పూర్తిగా విచారిస్తే ఈ యొక్క అక్రమ మద్యాన్ని రాజోలి నుంచి బోయ గోవిందు, ఎం ఈరన్న, బోయ అనుమేష్ అనేవారు సరఫరా చేస్తూ ఉన్నారు. వారు నిన్న అదే ఈరోజు పట్టుకొని పోతే ఈయన మాత్రమే దొరుకున్నారు. ఈ ముగ్గురు కూడా ట్రాక్టర్లో నుంచి దుంకి పారిపోయారన్నమాట. సో గోయిందు అన్వేష్ అంత వీరండి టోటల్ 30 బాక్సెస్ ఇవి. ఈచ్ 90 ml వచ్చి 35 రూపీస్ మామూలుగా పర్చేజ్ వాల్యూ. ఇది దాదాపుగా ఒక ప్యాకెట్ 100 రూపాయలు మార్కెట్లో పోతుంది. అంటే దాదాపుగా 3 లక్షల వరకు కూడా ఈ యొక్క ఇది మార్కెట్ వాల్యూ కనుకుంటుంది అనమాట. సో ఇది ట్రాక్టర్ వచ్చి AP-36 DP-35-37 కన్ఫ్యూషన్ ట్రాక్టర్ కూడా ముద్దాయి పిల్లయ్యను తర్వాత ట్రాక్టర్ అరెస్ట్ సీజర్ చేసి ప్రైమ్ నెంబర్ 12-2021 ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 34A ప్రకారము ప్రొసీడ్ చేసి